ఫర్టిలిటీ ఆఫ్టర్ 35 అంటే 35 ఏళ్ల తర్వాత మీ సంతానోత్పత్తి అనేది ఎలా ఉంటుంది ఈ రోజుల్లో ఈ టాపిక్ అనేది చాలా ట్రెండింగ్లో ఉందండి అంటే ప్రతి ఒక్క ఉమెన్కి కూడా తన ఫర్టిలిటీ తన ప్రెగ్నెన్సీ ప్లాన్ అనేది ఎంతవరకు పోస్ట్పోన్ చేసుకోవచ్చు అండ్ 35 తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది సో ఈ టాపిక్ గురించి మనం డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాము నేను డాక్టర్ అర్చన ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ పిన్నకల్ ఫర్టిలిటీ నిజామాబాద్ మీరు ప్రెగ్నెన్సీ 35 ఏళ్ల తర్వాత ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారా అయితే మీరు కొన్ని విషయాలను ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుందండి దాంట్లో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే ఎగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ సో ఏజ్ పెరిగే కొద్దీ కూడా అందరి ఆడవాళ్ళలో ఎగ్ యొక్క క్వాంటిటీ అండ్ క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది ఇది మనందరికీ తెలిసిన విషయమే యూజువల్లీ అందరి ఆడవాళ్ళు కూడా పుట్టుకతో ఒక 1 to 2 మిలియన్ ఎగ్స్తో పుడతారండి ఆ ఎగ్స్ అనేవి మెల్లమెల్లగా తగ్గుకుంటూ మనకి ప్యూబర్టీ అంటే పెద్ద మనిషి అయ్యే టైంకి ఒక 4 నుంచి 5 లక్షలు అండాల వరకు ఉంటాయి అండ్ ఎవ్రీ మంత్ మెన్స్ట్రువల్ సైకిల్లో ఎవ్రీ మంత్ కొన్ని ఎగ్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి చనిపోతూ ఉంటాయి అలా చనిపో తగ్గిపోతూ 35 ఇయర్స్ తర్వాత మాత్రము ఈ ఎగ్స్ అనేవి చాలా తొందరగా పడిపోతూ ఉంటాయి అన్నమాట ఇది అందరూ గమనించాల్సిన విషయం అంటే మీ ఎగ్స్ యొక్క కౌంట్ అనేది 35 తర్వాత డ్రాస్టిక్గా పడిపోతుంది సో ఎగ్ కౌంటే పడిపోతుందా అనుకుంటే కాదు ఎగ్ యొక్క క్వాలిటీ కూడా ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది యూజువల్గా మన బాడీలో అన్ని ఆర్గాన్స్ ఏజ్ అవుతున్నట్టే ఓవరీస్ అండ్ ఎగ్స్ కూడా ఏజ్ అవుతూ ఉంటాయన్నమాట సో అట్లా ఏజ్ అయ్యే క్రమంలో ఎగ్ అనేది చాలా చిన్న చిన్న ఇంజురీస్కి లోనవుతుందన్నమాట సో అటువంటి ఎగ్స్ యూజువల్గా ఫర్టిలైజ్ అయితే కనుక అసలు ఎంబ్రియో అనేది డెవలప్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఒకవేళ ఇన్ కేస్ ఎంబ్రియో డెవలప్ అయింది ఫర్టిలైజేషన్ అయింది ఎంబ్రియో డెవలప్ అయింది అంటే ఆ ఎంబ్రియో అనేది ఇంప్లాంట్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి ఒకవేళ ఇంప్లాంట్ అయ్యింది అనుకుంటే కనుక అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది అనుకుంటే కనుక అటువంటి ప్రెగ్నెన్సీ మిస్డ్ అబార్షన్స్ మిస్ క్యారేజెస్లో ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ అది కూడా దాటి ప్రెగ్నెన్సీ ముందుకెళ్తే కనుక ఆ ప్రెగ్నెన్సీలో అబ్నార్మాలిటీస్ అనేవి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో 35 ఇయర్స్ దాటిన తర్వాత ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ అబార్షన్స్ ఉంటాయి అబ్నార్మాలిటీస్ ఉంటాయి అండ్ బేబీస్లో కూడా కొన్ని కంజెనిటల్ డిఫెక్ట్స్ లాంటివి ఎక్కువ ఉంటాయి సో బేబీతో పాటు మదర్కి కూడా రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట లైక్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇటువంటి కాంప్లికేషన్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి అలానే ప్రెగ్నెన్సీలో కూడా బేబీ యొక్క వెయిట్ లో బర్త్ వెయిట్ పుట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ప్రీటర్మ్ డెలివరీ అంటే 9 నెలలు నిండకముందే డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట సో 35 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే బోత్ బేబీకి అండ్ మదర్కి కాంప్లికేషన్స్ రిస్క్ అనేది హై ఉంటుందన్నమాట సో 35 ఏళ్ళకి దగ్గర పడే మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయని చూసుకుంటే కనుక ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని పెంచుకోవాలండి అంటే మీరు మీ వెయిట్ కానీ అండ్ మీ అదర్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే లైక్ హైపోథైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ అవి ఏమన్నా ఉంటే కనుక వాటన్నిటినీ ఆప్టిమైజ్ చేసుకోవాలి అంటే కంట్రోల్లో ఉంచుకోవాలన్నమాట మీరు డ్రగ్స్ తీసుకుంటుంటే కనుక ఒకసారి మీ డాక్టర్ని గైనకాలజిస్ట్ని కలిసి ఆ డ్రగ్స్ని కంటిన్యూ చేయొచ్చా అండ్ లేకపోతే ఆ డ్రగ్స్ ఏమైనా చేంజ్ చేయాలంటే ప్రెగ్నెన్సీలో సేఫ్గా ఉండే డ్రగ్స్కి చేంజ్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా 35 ఇయర్స్కి దగ్గర పడే వాళ్ళందరికీ కూడా ప్రీకన్సెప్షనల్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇటువంటి ఉమెన్ కనుక మా దగ్గరకు వస్తే మేము ఏం చేస్తామంటే ఫస్ట్ థింగ్ మేము ఏం చేస్తామంటే వాళ్ళ మెరైటల్ లైఫ్ అనేది ఎంత ఉంది వాళ్ళు మ్యారేజ్ అయ్యి ఎన్నేళ్ళు అవుతుంది అలానే వాళ్ళు ఎగ్ కౌంట్ ఎలా ఉంది అండ్ ఏఎఫ్సి అండ్ ఏఎంహెచ్ అనేది ఎలా ఉందనేది మేము చూసుకుంటామన్నమాట సో ఈ ఏఎంహెచ్ అనేది యూజువల్గా 1 కంటే ఎక్కువ ఉండాలి అండ్ ఈ ఏఎఫ్సీస్ అనేవి అంటే యాంటీ ఫాలికల్ కౌంట్ అనేది ఈచ్ ఓవరీలో అట్లీస్ట్ 4 to 5 ఉండాలి సో ఈ ఏఎంహెచ్ లెస్ దాన్ 1 ఉన్న ఆర్ ఈ ఏఎఫ్సీస్ అనేవి 4 to 5 కంటే తక్కువ ఉన్న ఇమీడియట్గా మేము ఐవీఎఫ్ లాంటి పద్ధతులకి వెళ్ళమని చెప్తాము సో యూజువల్గా మేము యంగ్ కపుల్స్కి 1 ఇయర్ వరకు న్యాచురల్గా ట్రై చేయండి దాని తర్వాత ప్రెగ్నెన్సీ రాకపోతే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అని చెప్తాము కానీ 35 ఇయర్స్ దాటే మహిళలకి అండ్ 35 ఏజ్ రీచ్ అయిన మహిళలకు మాత్రము 6 మంత్స్ వరకు న్యాచురల్గా ట్రై చేయమని చెప్తాము దాని తర్వాత ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అంటే ఏఆర్టీ ప్రొసీజర్స్ ద్వారా ప్రెగ్నెన్సీ కోసం తొందరగా ప్లాన్ చేసుకోమని చెప్తాము అలానే ఐవీఎఫ్ లాంటి పద్ధతికి వెళ్ళినప్పుడు కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టు వీళ్ళకి ఎన్యూప్లాయిడీస్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట గ్యామెట్స్లో అంటే ఎగ్స్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి హెల్దీ ప్రెగ్నెన్సీ రావాలంటే కనుక పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్కి కూడా వెళ్ళమని చెప్తామన్నమాట అంటే ఎంబ్రియో లోపలికి పెట్టే ముందే ట్రాన్స్ఫర్ చేసే ముందే ఆ ఎంబ్రియో నుంచి కొన్ని సెల్స్ అనేవి తీసి టెస్టింగ్కి పంపిస్తాము అండ్ అందులో ఆ ఎంబ్రియోస్ అనేవి నార్మల్ ఉన్నాయా జెనెటికలీ నార్మల్ ఉన్నాయా అబ్నార్మల్ ఉన్నాయా తెలుసుకుంటామన్నమాట
సో 35 ఏళ్ళు రీచ్ అయిన వాళ్ళు కానీ 30 ఏళ్ళు క్రాస్ అయ్యే వాళ్ళు కానీ మీ గైనకాలజిస్ట్ ఆర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని వెంటనే సంప్రదించి మీ యొక్క ప్రీకన్సెప్షనల్ కౌన్సిలింగ్ అనేది తీసుకుని మీ ఏఎంహెచ్ అండ్ ఏఎఫ్సి ఎంత ఉన్నాయో చూసుకొని మీరు ఎంతవరకు ఇంకా డిలే చేయొచ్చు మీ ప్రెగ్నెన్సీని అండ్ ఒకవేళ ప్లాన్ చేసుకుందాం అనుకుంటే ఎటువంటి పద్ధతుల ద్వారా వెళ్ళాలి అనేది చూసుకొని తొందరగా ప్లాన్ చేసుకుంటే మంచిది. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.